అనంత ఆడబిడ్డల అనూహ్య స్పందన ఇంతలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. వందల కొద్ది రిజిస్ట్రేషన్లతో మిస్ అభిరుచి టైటిల్ కోసం ముందుకొచ్చారు. వంటింట్లో ఉన్న పదార్థాలతో కొందరు ప్రయోగాలు చేశారు, మరొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేసిన వాళ్లు ఉన్నారు. టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాను చూసి నేర్చుకుని ఇంకొందరు ముందుకొచ్చారు. అందరి లక్ష్యం ఒకటే, టైటిల్ గెలవటం. కానీ వచ్చిన వాళ్లందరికీ పోటీ నిర్వహించడంలో మిస్ అభిరుచి రెండు అంచనాల విధానాన్ని పాటించింది. అందులో ఒకటి సెలక్షన్ రౌండ్, అంటే పోటీ కోసం వచ్చిన వాళ్లు రెసిపీలను పరీక్షించి టాప్ 10 వనితలను సెలెక్ట్ చేయటం. ఇది పూర్తయింది. ఇప్పుడు ఆ 10 మందికి ప్రధాన పోటీ, అందులో తేలుతుంది అసలు విజేత ఎవరు. రండి చూద్దాం. హాయ్, హలో, నమస్తే, నేనండి మీ శ్రీవాణి. హలో అనంతపురం, ఎలా ఉన్నారు అందరూ? వంటలతో వస్తారనుకుంటే వయ్యారి బామల్లా తయారేసి వచ్చారు. అసలు ఒక్కొక్కరు చీరలు చూడండి, ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి ఎంత అందంగా తయారేసి వచ్చారు. అంతేలేండి, అనంతపురం అంటే ధర్మవరం చాలా ఫేమస్. అంతేనా? అనంతపురం వాళ్ళకే కాదండి, ప్రతి మహిళలకు కూడా ధర్మవరం అంటే ఎంత ఇష్టం. సో ఇక్కడ వాళ్ళందరినీ చూస్తుంటే అన్ని రకాల చీరలతో ఎంత కలర్ఫుల్గా ఉన్నారో అందరూ కూడా. సో మీ అందరినీ చూస్తుంటే నాకైతే కన్నుల పండగగా ఉందండి. సీరియస్లీ, నార్మల్గా ఇక్కడ జొన్న రొట్టె ఎంతమందికి ఇష్టం? ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అనంతపురం ఫేమసే జొన్న రొట్టె, తలకాయ కూర. అంతేనా? ఇది నాన్ వెజ్ వాళ్ళకి. మరి వెజ్ వాళ్ళకి జొన్న రొట్టె, పల్లీ చట్నీ, రాగి ముద్ద. అవునా? సో వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి ఇవి తింటే చాలు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంకెలాంటి వంటకాలు కూడా మాకొద్దు, డైలీ ఇది పెడితే చాలు అన్నంత ఆనందంగా ఉంటుంది అందరికీ. బట్ దీనికన్నా ఇంకా చాలా సీక్రెట్ వంటకాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఏంటి అని అడిగితే ఇప్పుడు మేము మీకు చెప్పము, అది కేవలం ఇక్కడ కాంటెస్ట్లోకి వచ్చిన తర్వాత మేము మీకు చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో నేను తెలుసుకోవాలంటే ముందుగా 10 మంది ఎవరు అనేది రివీల్ చేసేయాలి. రివీల్ చేయాలంటే జడ్జెస్ని మనం ముందుగా పిలుచుకోవాలి. మరి పిలిచేద్దామా? సో ప్లీజ్ వెల్కమ్ షెఫ్ రాజు గారు అండ్ అలాగే ఇంకో షెఫ్ రాజు గారు. సో మా ఇద్దరు రాజులు ఇక్కడ రెడీగా ఉన్నారండి. మరి ఇంక ఆలస్యం చేయకుండా సీక్రెట్ని రివీల్ చేసేద్దామా? రాయలసీమ రుచులు అని కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయండి. అంటే నిన్న మన షెఫ్లు చెప్పిన విషయం బట్టి కూడా ఏంటంటే ఇక్కడ స్వీట్లు ఎక్కువగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఓకే, సో చాలా మంది కూడా స్వీట్లు తెచ్చారు. దాంట్లో లోకల్గా ఇక్కడ ఫేవరెట్ ఉన్న, అంటే మెయిన్ ఫేమస్గా ఉన్న డిష్లు కూడా చాలా వచ్చాయి. సో ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి రుచులతో వంటలు తీసుకొచ్చారని కూడా చెప్పారు. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఓకే, మరి ఫస్ట్ నేమ్ చెప్తారా రాజు గారు? సో ఫస్ట్ నేమ్ మంచి స్వీట్ తోనే మొదలు పెట్టేద్దాం. ఆహా, సో బెంగాలీ స్వీట్ రస్మలై, కే లలితాశ్రీ గారు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్, వెజ్ మంచూరియా, ఎస్ తహసీన్ గారు. నెక్స్ట్ నెంబర్ జి రాధాలక్ష్మి గారు, నేతి కుటుంబులు. నెక్స్ట్ కోకోనట్ ఆనియన్ కర్రీ, పి అంబిక గారు. పొరుగులతో ఉందండి, స్ప్రౌట్స్ విత్ ముర్మురా, బి రేవతి గారు. నెక్స్ట్ వచ్చేసి సో లోకల్ డిష్ సొండిగ పులుసు, పి స్వప్న గారు.
సో నెక్స్ట్ మొక్కజొన్న రొట్టె ఉమామహేశ్వరి గారు. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల గుజ్జు బి రమ్య గారు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ నట్ హోలీగా డాక్టర్ దీప్తి గారు. లాస్ట్ నేమ్ వచ్చేసి జి హరిత వర్షిణి సద్దబూరెలు. సీక్రెట్ అనేది రివీల్ అయిపోయింది. మా 10 మంది ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేసారు. ఓకే, మరి ఇక రాజు గారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తారా? ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి 10 మందికి మీకు ఇక్కడ మీ ఎదురుగా ఇక్కడ లోకల్గా దొరికే కూరగాయలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఆకుకూరల దగ్గర నుంచి మీకు ఇక్కడ లోకల్గా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కాయగూరలు ఆకుకూరలు అక్కడ మీ ఎదురుగా ఉన్నాయి. సో మీకు అందరిని ఒకేసారి పంపిస్తే కొంచెం గొడవ పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక్కొక్కరినిగా మేము అక్కడ కిందికి పంపిస్తాం. ఆ పేర్లు కూడా ఏంటంటే లాటరీ సిస్టంలో టోకెన్లా తీస్తారు. పేరు పిలిచినప్పుడు మీరు కిందికి వెళ్ళేసి మీకు ఏ వంటతో వంట చేయాలనుకుంటున్నారో ఏ కాయగూరతో దాన్ని సెలెక్ట్ చేసుకొని చూసి ఇక్కడ రావాలి. ఆ కూరగాయ తీసుకురాకూడదు. ఓకేనండి, జస్ట్ అక్కడ చూసేసి మీరు ఇక్కడ వచ్చేసి ఆ కాయగూర పేరు దాంతో మీరు ఏ వంట చేస్తున్నారు ఫస్ట్ పేరు చెప్పండి, తర్వాత వంట పేరు చెప్పండి. ఓకే కదా అందరికి రెడీ? రాధాలక్ష్మి గారు మీరేనా? చెప్పండి, ఏ వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు? క్యాప్సికమ్. క్యాప్సికమ్ ఏం చేస్తారు దాంతో? క్యాప్సికమ్ కర్రీ. క్యాప్సికమ్ కర్రీ, ఓకే. బి రేవతి గారు. రేవతి గారు ఏ వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు? గోకరకాయ మిరప తొక్కు చేస్తానండి. గోకరకాయ మిరప తొక్కు. బి రమ్య గారు. చెప్పండి, ఏం సెలెక్ట్ చేసుకున్నారు? చేమదుంపలు సెలెక్ట్ చేసు. ఓకే, దాంతో ఏం చేస్తారు? చేమదుంప కొబ్బరి పులుసు. చేమదుంప కొబ్బరి పులుసు, ఓకే. నెక్స్ట్ డాక్టర్ దీప్తి గారు. నేను సెలెక్ట్ చేసుకున్న వెజిటేబుల్ పాలక్. పాలక్ కర్రీ చేస్తా. ఆలూ పాలక్ చేసుకున్న వెజిటేబుల్ పాలక్, దాంతో పాలక్ కర్రీ. హర్షిత వర్షిణి ఇద్దరా ఒకరా? హరిత గారు, వర్షిణి గారు ఏం సెలెక్ట్ చేసుకున్నారు? నేను వంకాయ సెలెక్ట్ చేసుకున్నాను. వంకాయ, దాంతో ఏం చేస్తారు? వంకాయ పచ్చడి చేస్తా. వంకాయ పచ్చడి చేస్తారు, ఓకే. నెక్స్ట్ తహసీన్ గారు. చెప్పండి, ఏ వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు? నేను పొటాటో. పొటాటో ఏం చేస్తారు దాంతో? పొటాటో కుర్మా చేస్తాను. పొటాటో కుర్మా, ఆలు కుర్మా. ఉమా మహేశ్వరి గారు. చెప్పండి, ఏ వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు? బీరకాయ అండి. బీరకాయ ఏం చేస్తారు దాంతో? అందుతో కూర చేస్తానండి, బీరకాయ కూర. బీరకాయ కూర, ఓకే. స్వప్న గారు. ఏ వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు? బెండకాయ అండి. బెండకాయ ఏం చేస్తారు దాంతో? బెండకాయ పెసరచారు. అంబిక గారు.
అంబికా గారు చెప్పండి, ఏం సెలెక్ట్ చేసుకున్నారు? బేబీకార్న్ అండి. బేబీకార్న్, దాంతో ఏం చేస్తారు? బేబీకార్న్ కర్రీ. బేబీకార్న్ కర్రీ, ఓకే. లలిత శ్రీ గారు, ఇంతకీ ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? మీరు అనుకునే అన్నీ అయిపోయాయా? ఉన్నాయా? అయిపోయింది. ఏమనుకున్నారు? బెండకాయ, ఇంకా కాలీఫ్లవర్. ఇంకోటి మిగిలిందిలేండి, వెళ్ళండి. చెప్పండి, ఏ వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు? కాలీఫ్లవర్ సెలెక్ట్. ఓకే, దాంతో ఏం చేస్తారు? కాలీఫ్లవర్ ఆలూ మస్ గోబీ మసాలా కర్రీ. గోబీ మసాలా కర్రీ, ఓకే డన్, థ్యాంక్ యూ. ఓకే, సో మా 10 మంది కంటెస్టెంట్లు కావాల్సినటువంటి వెజిటేబుల్స్ ని సెలెక్ట్ చేసేసుకున్నారు, అండ్ డిషెస్ ని కూడా వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఓకే, మరి ఇక మెయిన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మరి రాజు గారు, ఆ ప్రాసెస్ ఏంటో చెప్తారా, రూల్స్ అన్ని కూడా? సో మీ అందరు కూడా మీకు 40 నిమిషాలు టైం ఇస్తున్నా. సో 40 నిమిషాల్లో మీరు కూరగాయలు తీసుకునే దగ్గర నుంచి ఫైనల్ డిష్ వరకు 40 నిమిషాలలోపు మీ వంట పూర్తి చేసుకొని ఇక్కడికి రావాలండి. ఒక్క సెకండ్ కూడా మీరు లేట్ అయినా మీరు ఎలిమినేట్ అవుతారు. సో ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, మీ అందరికి ఓకే కదా? మరి ఇంకా స్టార్ట్ చేసేద్దామా? సో టేబుల్స్ దగ్గరికి వెళ్ళిపోండి. అందరు సెట్ అయిపోయారు కదా? ఓకేనా? రెడీయా? గట్టిగా కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఇప్పుడే ఇలాంటిగా వంటలే వండుతారు మీరు? చూడండి, మీకోసం చూడడానికి అక్కడ ఎంత మంది ఉన్నారు, అట్లీస్ట్ వాళ్ళ కోసం అన్న కొంచెం యాక్టివ్గా నవ్వుతారు. రెడీ అని చెప్పండి. రెడీయా? అమ్మా, వాళ్ళంతే. మీరు ఓకేనా? మీరు రెడీ అంటే స్టార్ట్ చేద్దాం. అది వాళ్ళందరూ రెడీ అండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. మీరందరూ కూడా నాతో పాటు 5, 4, 3, 2, 1, స్టార్ట్. వీళ్ళ వెతుకులాడి ఇంకా జరుగుతూనే ఉంది. నేను మీ దగ్గరికి ఎప్పుడొద్దామని వెయిట్ చేస్తున్నానప్పా. మీరందరూ అయితే రెడీగా ఉన్నారు కదా, చిట్కాలతో, పాటలతో, డాన్సులతో ఉన్నారా? వీళ్ళు సెట్ అయ్యేలా లేరు రాజు గారు, నేను వెళ్ళిపోతానండి. నేను ఆగ్రహించి పలకరించి వచ్చేసేయండి. ఇక్కడ వీళ్ళని మీరు చూసుకోండి, వాళ్ళు ఎలాగో నేను మాట్లాడిన రెస్పాండ్ అయ్యేలా లేరు. హలో, హలో, ఎలా ఉన్నారు అందరూ? అప్పా, నిజంగా అక్కడ స్టేజ్ మీద నుంచి మీ దగ్గరికి ఎప్పుడు వద్దామని వెయిట్ చేస్తాను. ఎంత యాక్టివ్గా ఉన్నారో మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్, మిస్ అభిరుచిని ఇంత కలర్ఫుల్గా మీరు అందరూ చేస్తున్నందుకు. సరే, ఇక్కడ ఎవరు చిక్కా చెప్తారు నాకు? హలో శ్రీవాణి గారు. మీ పేరు? ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి గారు, చెప్పండి, ఏం చిట్కా చెప్తారు? ఇవాళ అండి, నేను అందరూ దోశలు వేస్తున్నప్పుడు స్పాయిల్ అవుతూ ఉంటాయి కదా దోశలు అన్నీ కూడా, సో అందుకనేసేసి అది మనం దోశలు వేసినప్పుడు బ్లాకిష్ వస్తుంది కదా, అందుకు నేను ఏం చెప్తున్నానంటే మనం కొంచెం వాటర్ వేసి అందులో బాయిల్ చేసి ఆనియన్స్ వేసి రుద్దుతూ ఉంటారండి. అలా కాకోకుండా కొద్దిగా నిమ్మ పులుసు వేసి బాయిల్ చేస్తే బాగా టేస్టీగా కూడా తొందరగా ఫాస్ట్గా వచ్చేస్తాయి అండి దోశలు. ఏం బాయిల్ చేయాలి కదా? ఆనియన్ మనము ఆనియన్తో రుద్దుతాం కదండి, అలా కాకోకుండా లెమన్తో రుద్దితే ఫాస్ట్గా వచ్చేస్తాయండి దోశలు. నార్మల్గా ఉల్లిపాయ మనం పెనం మీద వేసేసిన తర్వాత దోశ వేస్తాం, అలా కాకుండా నిమ్మకాయ డ్రాప్ వేసిన తర్వాత వేస్తే దోశలు బాగా దోశలు బాగా వస్తాయి. పులుపు రాదా? ఏం రాదండి, మనం వాటర్ బాయిల్ చేస్తాం కదా, అంటే కొంచెం పైన వాటర్ వేస్తాం ఫస్ట్. అది కూడా వేయాలి? అవును అవును. ఓకే అండి, చిట్కా బాగుంది. మీరు కూడా దోశలు మంచిగా వేసుకోండి. తప్పకుండానండి, దోశలు తినేది నేను ఇలా తయారవుతున్నాను. నేను థ్యాంక్ యూ. ఇంకెవరో చెప్తారా ఇక్కడ? మీ పేరు? నా పేరు లావణ్య. సూపర్ గా ఉన్నానండి. వంటల్లో అయితే కనుక ముఖ్యంగా వచ్చేసి బంగాళాదుంపలు తొందరగా ఉడకాలంటే చాలా వరకు దాని ఒక పీచు వెళ్ళిపోవాలంటే తొందరగా కొంచెం ఉప్పుతో పాటు ఆయిల్ వేస్తే తొందరగా దాని పీచు తొందరగా వచ్చేస్తుంది. ఓకే, బాగానే ఉంది చిట్కా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ లీఫీ వెజిటేబుల్. ఓకే,
హలో మేడం, పాలకూరతో మీరు పాలకూర కర్రీ చేస్తున్నారు కదా? అవునండి. డాక్టర్ గారు కదా, ఆకుకూర తీసుకున్నారు. Yes, అంటే హెల్దీ డిష్ యూజ్ చేస్తున్నారు డాక్టర్ కదా, ఎందుకైనా కానీ. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది చాలా విటమిన్స్ ఉంటాయి. ఓకే, సో అందుకోసము ఫర్ చపాతి, రోటీ, పుల్కాస్ ఇట్లంతా పాల కర్రీ పేస్ట్ గా చేసింటే పిల్లలు తింటారు. ఓకే, మీ డిష్ లో మీరు ఏం యూజ్ చేస్తున్నారు మెయిన్ గా? అంటే ఇది కొంచెం స్పైసీగా ఉంటుందా, లైట్ గా ఉంటుందా? లైట్ గా ఉంటుంది. ఓకే, నాట్ టూ మచ్ స్పైసీ. ఓకే, నేను గ్రేవీ కోసం ఆనియన్ అండ్ టమాటో వాడతా ఉన్నాను. ఓకే, అండ్ పొటాటో కొన్ని తీసుకుంటా ఉన్నాను కాంబినేషన్ కి. జనరల్ గా యాజ్ ఏ డాక్టర్ కదా మీరు, దీంట్లో పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే టమాటోలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటి కాంబినేషన్ యూజ్ చేయొచ్చా? యా, అంటే మీరు నా కోసమే కాదు, సో చూసే మన వ్యూవర్స్ కోసం కూడా ఒక మీరు కరెక్ట్ సజెస్ట్ చేస్తారని అడుగుతున్నా. యూజువల్లీ పాలక్ అండ్ టమాటో కాంబినేషన్ వద్దంటారు బికాస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయని. ఎస్, బట్ ఆల్రెడీ స్టోన్స్ ఉండే వాళ్ళు వాళ్ళు తగ్గించుకోవాలా, వాళ్ళు తినుకోకుండా ఉంటే వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, సో ఆడియన్స్ చూసుకోండి, డాక్టర్ గారు సజెస్ట్ చేశారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు వాడకుండా మిగతా వాళ్ళు హ్యాపీగా వాడేసుకోవచ్చండి. నేను చేసిన కర్రీ పేరు ఆలు పాలక్, చాలా బాగా వచ్చింది. చపాతీ రొట్టెతో బాగుంటుంది. ఇట్స్ అ టేస్టీ అండ్ హెల్దీ కర్రీ. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు, పార్టిసిపేట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతా ఉన్నాను. సో రెండు పొయ్యిల మీద రెండు వంకాయలు పెట్టేశారు. ఓకే, సో వంకాయతో పచ్చడి. ఓకే, దీంట్లో ఇంకా కాంబినేషన్ ఏం చేస్తున్నామా? వంకాయ పచ్చడి అంతే. వంకాయ పచ్చడి. సో దీంట్లో స్పైసెస్ ఏమేమి యాడ్ చేస్తున్నావు? నేను వంకాయ, ఎండు పచ్చిమిరపకాయ, తెల్లవాయి అండ్ చింతపండు వితౌట్ ఆయిల్. ఇంకా వితౌట్ ఆయిల్. వితౌట్ ఆయిల్. పోపు ఏముండదా దీనికి? ఏముండదు సార్. టేస్టీగా అంటే టేస్టీగా వస్తుంది. అంటే పాతకాలపు వంట మా అవ్వ వాళ్ళు చేసేవారు. ఓకే, అంటే పొయ్యి మీద కాల్చి చేసేవాళ్ళు, అందుకు ఇష్టంగా నేను ఇది. సో అంటే దానికోసం పెద్ద వంకాయలు తీసుకుంటారు కదా, అక్కడ మేము పెద్ద వంకాయలు కూడా మీకోసం పెట్టాము. అంటే చిన్న వంకాయలే తీసుకున్నారు? అంటే ఇటు సైడ్ నేను తినిన ప్రకారం అయితే ఈ వంకాయలే నాకు ఇష్టం. ఓకే, ఆ టేస్ట్ ఎప్పుడు చూడలేదు, అందుకు సో నేను ఇవి తీసుకున్నాను. సో సార్, అరే మీ మామల ఫ్లేవర్ అనేది వస్తుందా లేదా నేను టేస్ట్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, నువ్వు తీసుకున్న అంటే ఆ కాన్సెప్ట్ అనేది బాగుంది, ట్రెడిషనల్ వంట ఇలా ఆయిల్ లేకుండా తక్కువగా చేస్తే బాగుంటుంది. చాలా మంది హెల్త్ కాన్షియస్ మీద వెళ్తున్నారు కదా. ఓకే, సో గుడ్ లక్. శ్రీవత్సల గారు, దోశలు చేసేటప్పుడు అందరూ కొంచెం ఉద్దిబాడలతో పాటు అటుకులు అలాంటివి కూడా వేస్తూ ఉంటారు. అవునుగా ఉండాలి. కాకపోతే తెల్ల బూజుగుమ్మడికాయ ఉంటుంది కదండి, తెల్ల బూజుగుమ్మడికాయ తెల్లగా ఉంటుంది. ఓకే, దాని లోపల స్మూత్ గా ఉండేటువంటి గుమ్మడికాయ కూడా ఉంటుంది కదా, లోపల విత్తనాలతో పాటు. అవును, వాటిని అంతా తీసేసి మెత్తగా కట్ చేసుకుని మిక్సీలోకి వేసుకున్నారండి. మళ్ళీ అంత కంబైన్ కట్ చేసేసుకుని మిక్సీకి వేసుకున్నాక దోశలు చాలా స్మూత్ గా వస్తాయి. రాజుగారు, చిట్కా విన్నారా? ఓకేనా? పర్లేదు, మా అమ్మగారు చెప్పారు కదా, అంటే కొద్ది మంది అలా యూజ్ చేస్తారు. అలా చేసుకోవచ్చుగా, అయితే సూపర్ అండి, మంచి చిట్కా చెప్పారు మీరు మాకు. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఇలాంటి చిట్కా. సో మా ఈటీవీ అభిరుచి, మిస్ అభిరుచి వారి తరపు నుంచి మీకు గిఫ్ట్ వద్దండి. ఇంకొకటి చాలు, థ్యాంక్స్ అండి. ఏమండి, ఒకసారి టైం కూడా చూసుకోండి, ఆల్రెడీ 15 నిమిషాలు అయిపోయింది, ఇంకా 25 నిమిషాలు మాత్రమే మీకు మిగిలి ఉందండి. మధ్య మధ్యలో మీరు డిస్ప్లే వైపు చూసి మీరు వర్క్ చేసుకుంటే బాగుంటుంది. సరే, ఇక్కడ ఇంకొకరు చెప్తారంట. మేడం, మీ పేరు? నా పేరు గీతాలక్ష్మి అండి. సరే చెప్పండి. మనం పూరీలు చేసేటప్పుడు ఆయిల్ అది తీసినప్పుడు లావుగా వస్తుంది కదండి, అది తీసినప్పుడు ఆయిల్ అంతా అట్లే ఉంటుంది. అట్లా లేకుండా పిండి కలిపేటప్పుడు కొంచెం మజ్జిగ వేసి కలిపేస్తే అసలు ఆయిల్ అనేదే ఉండదు అనమాట పూరీకి. ఓ, ఇదేదో చిట్కా బాగుంది, కొత్తగా ఉంది, అవునా కదా, కరెక్టేనా? చిట్కా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు మా ఈటీవీ అభిరుచి వారి తరపు నుంచి చిన్న గిఫ్ట్, థ్యాంక్ యూ అండి. సో బీరకాయతో ఏం చేస్తున్నారు? బీరకాయ టమాటో కర్రీ సార్. బీరకాయ టమాటో కర్రీ. ఏదో పొడి కొట్టేశారు మీరు? కొబ్బరి, ఇందులో వెల్లుల్లి, టమాటో, కొంచెం ఉల్లిపాయ. మీరే వేశారా దినుసులని? మీరే వేశారా? డౌట్గా చెప్తున్నారు. సో బీరకాయ మీరు పొట్టు మొత్తం తీయలేదు, అంటే జనరల్గా అలాగే చేస్తారా, పొట్టు మొత్తం తీసేసి చేస్తారా? లేదు సార్, లైట్గా తీయాలి, మరి ఎక్కువగా తీయకూడదు.
ఓకే పైన మాత్రమే తీయాలి. ఓకే సో ఆ కనుపులు ఒకటి తీసేశారు మీరు? అంతే అంతే. సో ఇది గ్రేవీలా వస్తుందా కొంచెం ముద్దకూరలా వస్తుందా? లేదు సార్ గ్రేవీలాగానే వస్తుంది. కాంబినేషన్ దేనికైతే బాగుంటుంది? కాంబినేషన్ వచ్చేసి చపాతీ రైస్. ఓకే సో మసాలా అంటే ఇది ఈ పేస్ట్ ఒకటే మీరు వాడుతున్నారా? మీరు ఇప్పుడు రెడీ చేసిన కొబ్బరి తర్వాత వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేశారు కదా? అది వాడుతున్నాను సార్. అదొకటే ఉంటుంది సో టేస్టీగా వస్తుంది. పేస్ట్ ఒకటే ఇందులో యాడ్ చేసి కర్రీ లాగ్ చేసేది. ఓకేనండి సో టేస్ట్ ఎలా వస్తుందో నేను చూసాక నేను చెప్తాను. థ్యాంక్ యూ. నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. బీరకాయ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. నేను ఈ కర్రీ బాగానే చేశాను అనుకుంటున్నానండి. తనకి నచ్చు చెరుపు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో బేబీకాన్తో ఏ డిష్ చేస్తున్నారండి? బేబీకాన్ కర్రీ. బేబీకాన్ కర్రీ. సో కర్రీ మీరు ఏదైనా గ్రేవీ బేస్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఆనియన్ టమాటో అనే వేస్తున్నారా? కాజు కూడా. కాజు వేస్తున్నా. కాజు పేస్ట్ లా చేసేస్తున్నారు. కొంచెం రిచ్ గా ఉంటుంది డిష్. సో కాంబినేషన్ దేంట్లోకి అయితే బాగుంటుంది అంటున్నారు? చపాతి. చపాతి. సో బేబీకాన్ ఎలా మీరు ఆయిల్ లో ఫ్రై చేస్తున్నారా లేకపోతే మామూలుగా బాయిల్ చేస్తున్నారా? లేదు ఆయిల్ లో ఫ్రై చేసి. ఆయిల్ లో ఫ్రై చేస్తున్నారు అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ లో తీసుకుంటే మనకు ఆయిల్ ఫ్రై అంత సజెస్టబుల్ కాదు కదా? సజెస్టబుల్ కాదు కానీ లైట్ ఫ్రై. లైట్ ఫ్రై. లైట్ గా ఫ్రై చేసినా టైట్ గా ఫ్రై చేసినా కొంచెం మనకు అంటే మైనస్ లు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా? మైనస్ లు ఉన్నా కానీ చిన్నపిల్లలు ఇష్టపడతారు. సో అందరి కోసం మనం చేయాలి. చిన్నపిల్లలు ఒక్కనే కార్నర్ చేసి ఎప్పుడు చేయకూడదు. సో ఏదైనా తినాలి కదా. ఓకే సో ఇది కాంబినేషన్ దేంట్లోకి అయితే బాగుంటుంది? చపాతి పుల్కాస్ ఎవ్రీథింగ్ అన్నిటిలోకి తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. సో గుడ్ లక్ అండి. సో తహసీన్ గారు సో ఆలుతో కర్రీ చేస్తున్నారు. కుర్మా సార్. కుర్మా. సో కుర్మాకి ఏం మసాలా వాడుతున్నారు? అది నువ్వులు కొబ్బరి పొడి వేసి పేస్ట్ చేశారు. ఇంకా పెరుగు టమాటో. ఓకే. పచ్చిమిర్చి. పచ్చిమిర్చి. సో దీంట్లో మీరు పోపు కూడా పెడుతున్నారా? అవును సార్. సో జనరల్గా కుర్మాలు చేసేటప్పుడు పోపు పెట్టాం కదా? ఇది వెరైటీ కుర్మా. చాలా బాగుంటుంది టేస్ట్. వేరే కుర్మా అంటే పేరు కూడా మాకు చెప్తే బాగుంటుంది. అంటే చూసే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా? అదే సార్ నువ్వుల పేస్ట్ వేసి చేస్తాను. ఓకే. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతి రోటీ పూరి రైస్ లో అన్నిట్లో బాగుంటుంది. థాంక్యూ. ఆలూ కుర్మా చేశాను. అది చాలా బాగుంది. ఇప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. అది చపాతి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మా వాళ్ళు అక్కడ వంటల్లో బిజీ బిజీగా ఉన్నారండి. ఓకే అక్కడ టైం చూడండి, ఇంకా కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంతవరకు వచ్చాయి అసలు ఒక్కరిదానో వంట అయిందా లేదా? నాకు తెలిసి ఇక్కడ టేబుల్ నెంబర్ 100 అయిపోయినట్టుంది రాజుగారు. ఇంకొంచెం ప్లే కొద్దిగా ఇంకొంచెం పెండింగ్ కొద్దిగా పెండింగ్ ఈ టైంలో తెచ్చి పెట్టేస్తారు హ్యాపీగా. సో మేడం గోరు చిక్కుడుతో పచ్చిమిర్చి తొక్కు. ఓకే మిరప తొక్కు. సో ఇది ఎక్కడ అంటే మీ ఎటువైపు ఎక్కువగా చేస్తూ ఉంటారా? రాయలసీమ వంట ఇది. రాయలసీమ వంట. సో దేంట్లో కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది? ఇది రొట్టెతో తినొచ్చు, చపాతి, అన్నం, రాగి ముద్దతో ఇంకా బాగుంటుంది. రాగి ముద్దతో? అవును సార్. సైడ్ ఎక్కువ చేస్తారు ఇది రాయలసీమ సైడ్. ఓకే ఇది ఎలా కొంచెం లిక్విడ్ గా వస్తుందా లేకపోతే లిక్విడ్ గా రోటి పచ్చట్లా వస్తుందా? గుజ్జిగా ఉంటుంది సార్ కర్రీ ఇది. కర్రీ మిరపతో అంటే ఏం లేదు సార్, పచ్చిమిర్చి పల్లీలు గోకరికాయ ముక్కల్ని రోట్లోకి వేసి కచ్చపచ్చ దంచుతారు. దంచి తర్వాత మసాలా పెట్టి కూర చేస్తారు. మళ్ళీ ఉడికిచ్చేస్తారు. సో కొంచెం స్పైసీగా ఉంటుందా? అంటే రాయలసీమ స్పైసీ ఘాటుగా ముద్దలోకి చాలా బాగుంటుంది. ఓకే సో రాయలసీమ ఒక డిష్ మనకి కొంచెం ఈరోజు. యాక్చువల్లీ గోకరికాయ అనేది నా చాలా ఫేవరెట్ వెజిటబుల్ రాజుగారు. మంచి టేస్టీగా అవుతుంది, దాన్ని కరెక్ట్ గా వండాలి కానీ చాలా సూపర్ గా అవుతుంది. మేడం మీ డిష్ ఈరోజు మంచి టేస్టీగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా యాంకర్ గారికి అలాగే మాకు కూడా కొంచెం ఇష్టమైన వెజిటబుల్ అది. ఓకే సో గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. ఓకే అక్కడ మన వాళ్ళు బిజీ బిజీగా వంటలు చేస్తున్నారు. బట్ రాజుగారు ఇక్కడ మన కోసం మన మధ్యలోకి ఒక చక్కటి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక చిన్న పాప రెడీగా ఉంది. సో వెల్కమ్ వెల్కమ్ అమ్మా. సరే మీ పేరు? జ్ఞానస్కంద. జ్ఞానస్కంద. ఓకే ఒక్కసారి తనకి జ్ఞానస్కందకి గట్టిగా చెప్పండి కొడితే తను మన కోసం ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తుంది. శివని వేదనగా అవని వేదనగా పలికి
థ్యాంక్ యూ సో మచ్ జ్ఞాన. ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ మా మిస్ అభిరుచికి వచ్చి నువ్వు చేసి చూపించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఎ లాట్. మరి నీకు మా ఈటీవీ అభిరుచి వార్త నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. గోబీ, సో గోబీతో ఏ గ్రేవీ చేశారు? విత్ టమాటా కాంబినేషన్. మీరే వండారా కాన్ఫిడెంట్ గా? ఆలోచిస్తున్నారు ఏం వండాలంటే అనేది ఆలోచిస్తున్నారు? చెప్తున్నా. ఓకే, సో గోబీ కాంబినేషన్ అంటే మసాలా ఏమన్నా తీసుకున్నారా? గరం మసాలా, ధనియా పౌడర్. ఇంత డౌట్ ఎందుకండి? నేను అటు తిరిగి మాట్లాడేదా? టెన్షన్ టెన్షన్ ఏం అక్కర్లేదు. డిష్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను మీ డిష్. నేను అయిపోయింది. ఇంకా 7 నిమిషాలు మిగిలి ఉండగానే డిష్ కంప్లీట్ చేశారంటే మీరు కాన్ఫిడెంట్ గానే చేశారు కదా. ఓకే ఓకే, సో కాంబినేషన్ దేనిలాగైతే బాగుంటుంది అది? చపాతి. చపాతీలోకి బాగుంటుంది రోటీ, చపాతి. ఓకే, సో పైకి తీసుకొచ్చేసేయండి. మేము టేస్ట్ చూసాక ఎలా ఉందో చెప్తాం. ఓకే థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. నేను బెండకాయ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకంటే ముందు వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కాలీఫ్లవర్ సెలెక్ట్ చేసుకున్నాను. కాలీఫ్లవర్తో టమాటా కాంబినేషన్లో మసాలా కర్రీ చేశాను. సో చెమదంపలు కొబ్బరి పులుసు. సో చెమదంపతో కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి తీసుకున్నారా లేకపోతే ఎండు కొబ్బరి? ఎండు కొబ్బరి పౌడర్. పౌడర్ యూజ్ చేశారు అంటే కొబ్బరి చిప్పలు కాకుండా ఎండు కొబ్బరి పౌడర్ యూజ్ చేశాను. ఓకే, సో పులుపు కోసం చింతపండు. చింతపండు. కొబ్బరి చాలా తక్కువ కదా అంటే పులుసుల్లో మనం యూజ్ చేసేది కొబ్బరి కొంచెం తక్కువగా యూజ్ చేస్తాము జనరల్గా. అంటే కొబ్బరి వేయాల్సి వస్తే కొద్దిగా కొబ్బరి పాలు కానీ లేకపోతే పచ్చి కొబ్బరి కొంచెం ఫైన్ పేస్ట్లా కానీ చేసి వేస్తాం. అంటే అప్పుడు కొంచెం ఆ పచ్చదనం ఆ డిష్కి కొంచెం పులుపుకి బాగా సెట్ అవుతుంది. మీరు ఎండు కొబ్బరి తీసుకున్నారు కదా? ఏం లేదండి, నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేమదుంపల పులుసు కూర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను చేమదుంపల కొబ్బరి పులుసుని సెలెక్ట్ చేసుకున్నాను చేయడానికి. అది యాక్చువల్లీ 30 మినిట్స్లోనే అయిపోతుంది. నా వంట కరెక్ట్గానే వచ్చింది. సో క్యాప్సికమ్తో కొంచెం ముద్దకూరలా చేశారు కర్రీ. సో పోపు కూడా పెట్టారా? అవును సార్. పోపు, ఆనియన్. ఆనియన్, పోపు, ఆనియన్ ఇవన్నీ వేసేసారు. క్యాప్సికమ్, టమాటా. పులుపుకి టమాటో యాడ్ చేశారు. ఓకే, అంటే గ్రీన్ టమాటో క్యాప్సికమే యూజ్ చేశారా? ఇంకా అంటే ఇక్కడ కలర్ క్యాప్సికమ్తో మీరు మొత్తం ప్లేట్ నింపేశారు. ఓన్లీ డెకరేషన్కి వాడాను సార్. డెకరేషన్కి అయినా కానీ అంటే మనం వెజిటేబుల్స్ నేను ఇదివరకు కూడా కొన్నిసార్లు చెప్పాను నేను. దాంతోపాటు తినే అంటే పచ్చి కూరగాయలు ఏవైతే మనం యాజ్ ఏ సలాడ్గా తింటామో ఆ కూరగాయలు పెడితే కొంచెం బాగుంటుంది. నేను క్యాప్సికమ్ కర్రీ అని క్యాప్సికమ్తోనే డెకరేట్ చేసాను. ఓకే, సో ఇది డిష్ దేంట్లోకి అయితే చాలా బాగుంటుంది? ఇది మామూలుగా చపాతి, జొన్న రొట్టె. చాలా థ్యాంక్స్ అండి. రెడీ అయిపోయిందా? అవును సార్. ఓకే, సో తీసుకొచ్చేసేయండి. క్యాప్సికమ్ కర్రీ ఎంచుకున్నాను, అది చాలా త్వరగా కూడా అయిపోతుంది, ప్లస్ రుచిగా కూడా వస్తుంది అనుకుని రుచిగానే చేశాను కూడా. ఓకే మేడం, బెండకాయ, పెసరపప్పు, చారు. చారు, సో ఇది ఎక్కడ అంటే సమ్మర్లో చేస్తూ ఉంటారా ఎక్కువగా? ఇది చలువని చలువని జాగ్రత్త చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు దానికి ఏ ఫ్లేవర్ అనేది ఇచ్చారు అంటే ఏ రుచి ఎక్కువగా ఉంటుంది దీంట్లో? పౌడర్లు ఏమైనా యూజ్ చేశారా సార్? పౌడర్స్ ఏమైనా యూజ్ చేశారా? జీలకర్ర పొడి. జీలకర్ర పొడి యూజ్ చేశారు. సో అంటే ఇక్కడ మెయిన్గా ఎక్కువ చేసుకుంటూ ఉంటారా? టేస్టీగా ఉంటుంది అంటారు అంటే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ఇది తీసుకెళ్తుందా మీ లోకల్ డిష్? కాన్ఫిడెంట్గా. ఓకే, కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. అన్ని డిషెస్ అయితే స్టేజ్ మీదకి వచ్చేసాయండి. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం మనం. 5, 4, 3, 2, 1 స్టాప్. రాజుగారు రిలాక్స్ అయిపోయానండి, చాలా కూల్గా ఉన్నాను నేనైతే ఇప్పుడు. వాళ్ళు ఇంటైనా తీసుకొచ్చి వంటలు పెట్టేశారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ఓకే, మరి మా పెద్దరాజు గారు, చిన్నరాజు గారు టేస్ట్ చేస్తారా? రాజుగారు ఎలాగో టేస్టింగ్ అయిపోయింది కాబట్టి, మరి రాజుగారు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి రాజుగారు మనందరికి కార్వింగ్ చేసి చూపిస్తే ఎలా ఉంటుంది? కార్వింగ్ కావాలన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, వద్దనుకుంటే వదిలేద్దాం. సో మా వాళ్ళందరిది గట్టిగా డిమాండ్ ఉందండి రాజుగారితో కార్వింగ్ చేయించాలని చెప్పేసి. మరి మీరు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. రాజుగారు కార్వింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, మరి రాజుగారు స్టార్ట్ చేస్తారండి.
అబ్బో ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ తీసుకున్నారు మీరు. పైనాపిల్, బుడంకాయ, సూపర్ రాజు గారు అడిగిన వెంటనే ఇంత చక్కటి కార్వింగ్ చేసి చూపించినందుకు థ్యాంక్స్ అ లాట్. ఒక్కసారి రాజు గారికి అందరు గట్టిగా చెప్పట్లు. అండ్ అలాగే ఈ చక్కటి కోతి బొమ్మ ఎవరైతే మిస్ అభిరుచి అనంతపురం అవుతారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి చూద్దాం ఎవరు ఆ లక్కీ పర్సన్ అనేది. ఓకే, సో చక్కగా టేస్టింగ్ అయిపోయింది, కార్వింగ్ అయిపోయింది, ఇంకా ఫైనల్గా మిగిలింది జడ్జ్మెంట్ రిజల్ట్స్. మరి దానికంటే ముందు మన మధ్యలోకి ఒక స్పెషల్ గెస్ట్ ఇక్కడికి వచ్చారండి, అనంతపురం నగరపాలక సంఘం మేయర్ ఎం స్వరూప గారు. ప్లీజ్ వెల్కమ్ అండి. ఆల్రెడీ అక్కడ టేస్టింగ్ అయిపోయింది 40 మినిట్స్ టైంలోనే, అంటే ఇన్ టైంలోనే వాళ్ళు చక్కగా వంటలన్నీ చేశారు, టేస్టింగ్ అయిపోయింది, అంత అయిపోయింది, ఇంకా కేవలం మిగిలింది మనకి రిజల్ట్స్ మాత్రమే. బట్ దానికంటే ముందు అనంతపురంలో మనందరం ఇక్కడ కలిసి ఇంత చక్కగా కార్యక్రమం జరిగిందంటే మన ముఖ్య కార్యకర్తలు స్పాన్సర్స్ ఒక్కసారి వారిని సన్మానించుకుందాం. మరి ముందుగా ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్ సేల్స్ మేనేజర్ శ్రీ మనోహర్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. తెనాలి డబుల్ హార్స్ మెంపగుళ్ళు అనంతపురం ఏజెంట్ శ్రీ రమేష్ గారు, వెల్కమ్ అండి. దినేష్ ఆ హోమ్ ఫుడ్ రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలత గారు, వెల్కమ్ మ్యామ్. ఆదరణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి నల్లపాటి సైరజ కృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. విద్యుత్ మసాలా అనంతపురం డిస్ట్రిబ్యూటర్ శ్రీ ఓలేటి నాగభూషణం గారు, సద్గుణ ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి మీనా గారు, వెల్కమ్ అండి. మమత ఫర్నిచర్స్ సిఎండి శ్రీ రఘురామ్ గారు, గాయత్రి పాలు పాల పదార్థాలు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు, వెల్కమ్ అండి. జాన్ కుక్ హోమ్ అప్లియన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ టి శివకుమార్ గారు, వెల్కమ్ అండి. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు హోటల్ సూరజ్ గ్రాండ్ అనంతపురం అండ్ అలాగే అను సలూన్ అండ్ క్లినిక్, థ్యాంక్ యూ. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిజల్ట్స్, మరిక రాజుగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిస్ అభిరుచి అనంతపురం ఎవరు అనేది మీరు చెప్పేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఈరోజు అందరు కూడా చాలా చాలా బాగా చేశారు. ఓకే, సో ప్రతి ఒక్క డిష్ కూడా చాలా సూపర్గా వచ్చింది, టేస్టీగా ఉన్నాయి. సో ఇన్ టైంలో చేశారు, మెయిన్గా అన్నీ కరెక్ట్గా ఉండి టేస్ట్ కూడా బాగా మెయింటైన్ చేసిన వాళ్ళు. ఆలు కుర్మా ఎస్ తహసీన్ గారు, హే 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 హే
సో మీ అనంతపురం నుంచి హైదరాబాద్కి మిస్ అభిరుచిగా ఎంపికైన తహసీన్ గారు నెక్స్ట్ లెవెల్లో కూడా మీ యొక్క అనంతపూర్ యొక్క పేరును బాగా నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటూ మీరు ఆవిడని ఆశీర్వదిస్తే చాలా బాగుంటుంది. సో కంగ్రాట్స్ తహసీన్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మిస్ అభిరుచి గారి తరపు నుంచి సర్టిఫికేట్ అండ్ అలాగే మొమెంటో తినాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారి తరపు నుంచి ఈ నెలకు సరిపడ మినపగుళ్ళు. టిట్టూస్ మసాలా వారి తరపు నుంచి గిఫ్ట్. ఇంకా జాన్ కుక్ హోమ్ అప్లియన్సెస్ వారి తరపు నుంచి. ఓకే, మరి ఈవిడికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అని తెలియజేసుకుంటూ మరి మిగతా పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇక్కడ వరకు వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు మరి మీ అందరికి కూడా మిస్ అభిరుచి వారి తరపు నుంచి సర్టిఫికేట్ అందరు పైకి రండి. జీ రాధాలక్ష్మి గారు. సో మీకు కూడా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారి తరపు నుంచి గిఫ్ట్ అండ్ అలాగే టిట్టూస్ మసాలా వారి తరపు నుంచి గిఫ్ట్. మా జాన్ కుక్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు కూడా మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నారు. పి రేవతి గారు. మీకు కూడా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారి తరపు నుంచి గిఫ్ట్, టిట్టూస్ మసాలా వారి తరపు నుంచి గిఫ్ట్ అండ్ అలాగే జాన్ కుక్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి గిఫ్ట్. పి రమ్య గారు. డాక్టర్ దీప్తి గారు. జి హరిత వర్షిణి గారు. ఉమా మహేశ్వరి గారు. పి స్వప్న గారు. పి అంబిక గారు. కె లలితశ్రీ గారు. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ ఇక్కడి వరకు వచ్చి మా విన్నర్కి మీ చేతుల మీదుగా బహుమానం అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఒక్కసారి మన స్వరూప గారికి గట్టిగా చెప్పట్లు అందరూ. సో తహసీన్ గారు, ఇందాక నేను చెప్పినట్టుగా రాజుగారు చేసినటువంటి కార్వింగ్ కూడా మీకు బహుమానం ఇవ్వడం జరుగుతుంది, అది కూడా రాజుగారి చేతుల మీదుగానే. రాజుగారు ఓకే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. హైదరాబాద్లో మళ్ళీ మనం కలుద్దాం అండ్ మిగతా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పెద్దరాజు గారు, చిన్నరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనంతపురం వరకు వచ్చి మిస్ అభిరుచి అనంతపురం డిసైడ్ చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. ఆట పాటలతో ఎంతో హుషారుగా జరిగింది కదండి మనం మిస్ అభిరుచి కాంటెస్ట్ అనంతపురంలో, అవునా? బా, నిజంగా ఇప్పుడు మీ అందరికి బాయ్ చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది, బట్ అయినా సరే తప్పదు. మళ్ళీ మనం నెక్స్ట్ కర్నూలుకి వెళ్ళాలి కాబట్టి దానికంటే ముందు ఈనాడు అనంతపురం యూనిట్ మేనేజర్ శ్రీ కృష్ణ కిషోర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం అండ్ అలాగే వాళ్ళ టీం అందరికీ కూడా. ఒక్కసారి కృష్ణ కిషోర్ గారు అండ్ అలాగే వాళ్ళ టీం అందరికీ అందరు గట్టిగా చెప్పండి కొట్టండి ప్లీజ్. సో నెక్స్ట్ మళ్ళీ కర్నూలులో కలుద్దాం.